హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీలైక్ వర్షిణి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను లేచేసరికి 1 గంట లేట్ అయిపోయింది. సో బాబుకి ఇంకా ఫాస్ట్గా వంట చేయాలని చెప్పి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకున్నాను. 1-2 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే నేను ఇందులో కారం వాడను, కలర్ కోసం కొంచెమే వేస్తానన్నమాట. కారం అందుకే పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. ప్యాన్లో 1 పావు వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు వేసుకొని అవి వేగాక పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ అయితే యాడ్ చేస్తాను. క్యారెట్ వేసుకొని కొంచెం అది కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదు. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడ్డాక ఆ క్యారెట్ తురుముకి సరిపడా రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బాబు బాక్స్ కోసం చేస్తున్నాను కదా, సో కొంచెమే వేస్తున్నాను. ఇలా రైస్ వేసుకొని ఉప్పు, కొంచెం కలర్ కోసం కారం వేసుకొని మీరు కలిపేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ రైస్ సరిపోతుందా లేదా అని చెక్ చేయడానికి కలిపానన్నమాట. ఉప్పు కారం వేసుకొని కొంచెం ఒరిగానో కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. మా బాబుకి ఆ ఫ్లేవర్ స్మెల్ ఇష్టం, అందుకే కొంచెం అలా వేసానన్నమాట. సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని లాస్ట్లో హాఫ్ వరకు నిమ్మ చెక్క నుంచి తీసిన నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ అప్పుడే వండిన అన్నం కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఇలా కలిపేసుకొని బాక్స్లోకి తీసేసుకొని ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను బాబుకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయకుండానే వెళ్ళిపోయాడు ఈరోజు, లేట్ అయిపోయింది. ఫ్రూట్స్ కట్ చేసి బౌల్లో పెట్టి ఇచ్చేసాను. సో మాకు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ఉప్మా చేస్తున్నాను. పెసరట్టు పిండి నేను రుబ్బుకొని పెట్టుకున్నాను ముందు రోజే. ఇక్కడ నేను ఉప్మా కోసం కడాయిలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మనకి నోటికి తగలకుండా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. అయితే ఇందులోకి ఉప్మా మాత్రం లూజ్గా ఉండాలి. ఇక్కడ 1 కప్ వరకు మనం రవ్వ తీసుకుంటే 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలన్నమాట. అంటే 1:2 కానీ 3 కానీ తీసుకోవచ్చు. పెసరట్టులోకి సర్వ్ చేసుకోవడానికి కాబట్టి లూజ్గానే ఉండాలన్నమాట. ఇక్కడ నేను 1.5 కప్ వరకు రవ్వ తీసుకున్నాను, 1.5 వరకు వాటర్ తీసుకున్నాను అన్నమాట. సో ఇలా రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మరీ గట్టిగా ఉడికించుకుంటే ఉప్మా చల్లగైపోయేటప్పటికి మళ్ళీ గట్టిగా అయిపోతుందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఉప్మాది. ఆ తర్వాత దోశ వేసుకోవడానికి నేను ప్యాన్ ఆల్రెడీ సీజనింగ్ చేసి పెట్టుకున్నాను. కాస్ట్ ఐరన్ తవా మంచిగా సీజనింగ్ చేసుకుంటేనే మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో తెలియకపోతే ఒకవేళ కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను. పెసరట్టు కోసం తవా ఎక్కువగా వేడిగా ఉండకూడదండి. నార్మల్గా హీట్ అయినప్పుడు మనం దోశ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. నార్మల్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు ఇది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉప్మాని కూడా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం బాగా హీట్ అయ్యాక దోశ స్ప్రెడ్ చేస్తే గరిటకే పిండి అనేది వచ్చేస్తుందన్నమాట. అంటే గరిటకి పిండి అంటుకొని గరిటతో పాటే వచ్చేస్తుంది. అందుకే తవ మీడియం హీట్ అయ్యాక దోశని మాత్రం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ కానీ ఘీ కానీ స్ప్రింకిల్ చేసుకొని మనము దోశని సర్వ్ చేసేసుకోవచ్చు పెసరట్టు ఉప్మాని. ఇక్కడ మేమిద్దరం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. అయితే నేను ఇందులోకి ఈరోజు పల్లి చట్నీ చేశాను. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మేము పల్లి చట్నీ ఎక్కువగా ప్రిఫర్ చేయము, కానీ ఇంకా ఈరోజు పల్లి చట్నీ చేయాల్సి వచ్చింది, ఇంట్లో టమాటాలు లేవని. సో ఇంకా ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. ఇంకా మేము కూరగాయలు కానీ బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇలా మా గేట్ ముందు ఎన్ని కోతులు ఉన్నాయో అసలు బయటికి రానివ్వకుండా గేట్ ముందు కూర్చొని ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నాయన్నమాట అవి. ఇంకా కాసేపు ఆగి ఆ కోతులన్నీ వెళ్ళిపోయాక మేము కూరగాయలు తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్ళిపోయాము. నేను వీడియో తీస్తున్నాను అని ఆ చిన్న కోతి నా దగ్గరికి రావడానికి ట్రై చేసింది. నేను లోపల ఉండి విండోలోంచి అయితే వీడియో తీశాను. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళొచ్చామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చికెన్ వండుకోవాలని. సో ఈరోజు వండుకుందామని మార్కెట్కి వెళ్ళి చికెన్, ఎగ్స్, కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాము. అయితే ఇక్కడ నేను చికెన్ చేయడానికి చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు
టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి నాకు వంట తొందరగా అయిపోవడానికి నేను ఇలా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ మిక్సీ చేసుకుంటున్నాను. ఇంకా నాకు ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తూ ఫ్రై చేస్తే లేట్ అయిపోతుందని అన్నీ కలిపి ఒకే దగ్గర మిక్సీ చేసేసుకుంటున్నాను అన్నమాట. అయితే ఈ మిక్సీ చేసింది ఫ్రై అయ్యే లోపల నేను చికెన్ని కూడా ఫ్రై చేసి పెట్టుకుంటాను. అందుకనే ఇక్కడ నేను ప్రాసెస్ తొందరగా అయిపోవడానికి ఇవన్నీ మిక్సీ చేసేసుకుంటున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ చేసుకుంటున్నాను. అక్కడ పెట్టుకున్న హాఫ్ ఉల్లిపాయని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని వాడతానన్నమాట. అందుకే ఒక హాఫ్ అయితే పక్కన పెట్టుకున్నాను. అలా కాకుండా ఆ ఉల్లిపాయని కూడా మిక్సీ చేసుకోవచ్చు కదా. అంటే మనము మిక్సీ చేసుకున్న బేస్ ప్రాపర్గా ఫ్రై అవ్వాలంటే దానికి ఒక బేస్ అయితే ఉండాలి. సో అందుకే నేను కొంచెం ఉల్లిపాయని ఫ్రై చేసుకుని బేస్ లాగా వాడుకొని మిక్సీ చేసుకుంది అయితే వేసేసుకుంటాను. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 4 పావుల వరకు ఆయిల్ తీసుకున్నాను. కొంచెం గరం మసాలా, జీలకర్ర వేశాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని నేను ఫ్రై చేసుకుంటానన్నమాట. ఆ తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ పేస్ట్ మనం అన్నీ పచ్చివి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే ఫ్రై అవ్వడానికి కూడా ఒక 8 to 10 minutes అయితే తీసుకుంటుంది. ఈ లోపల నేను చికెన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ కోసం 1 పావు వరకు ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ని వేసేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ అయితే పిండేసుకుంటాను. అది కొంచెం వాటర్ ఇలా బయటకు వచ్చాక చికెన్లోంచి ఇప్పుడు నేను నిమ్మకాయ అలాగే సాల్ట్ అయితే వేస్తాను. నిమ్మకాయ ఎందుకు వేస్తున్నానంటే మనము కర్రీలో వేసి ఉడికిస్తాము, అలాగే ముందు కూడా ఉడికిస్తున్నాను కాబట్టి ముక్క అనేది ఓవర్ కుక్ అవ్వకుండా, అంటే పట్టుకోగానే మరీ విచ్చుకోకుండా ఫ్లేవర్స్ అనేవి అబ్జర్వ్ అవ్వడానికి నేను ఇక్కడ నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్కి నాకు చికెన్ కూడా ఉడికిపోయింది. అండ్ ఈ లోపల గ్రేవీలోంచి కూడా ఆయిల్ బయటకు వచ్చి గ్రేవీ కూడా పచ్చివాసన పోయి ఉడికిపోయిందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నేను చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఈ చికెన్ మసాలా నేను ఇంట్లోనే చేశాను. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇదంతా మసాలా బాగా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న చికెన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చికెన్ మొత్తం కలిసేంతవరకు మసాలా బాగా పట్టించుకొని చికెన్ అయితే కలిపేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడైనా హడావిడిగా ఉండి మీరు చికెన్ కర్రీ చేయాలంటే, లేదంటే టైం లేనప్పుడు చికెన్ కర్రీ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. మీకు కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇంకా రైస్లోకి కాకుండా రోటీ, చపాతీ దాంట్లోకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో చికెన్ ఉడకడానికి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని 10 నిమిషాల వరకు నేను చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటాను. సో దట్ వాటర్ అనేవి ఎగిరిపోయి చికెన్ కొంచెం దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇలా వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉడికి ప్లెయిన్గా ఉన్న చికెన్కి ఫ్లేవర్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. నాకు 10 మినిట్స్కి ఇలా ఆయిల్ పైకి తేలింది. సో నేను ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక మంచి మొగలై చికెన్ టేస్ట్ ఫ్లేవర్ ఇచ్చే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టైం లేనప్పుడు కానీ, లేదంటే కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా వేరేలా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా నేను కర్రీ అయిపోయాక బట్టలు ఆరేసుకుంటున్నాను. బట్టలు ఆరేసుకోవడానికి నేను ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. రీసెంట్గా ఏం తీసుకోలేదు, ఇది తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. నాకు అంటే బెంగళూరులో వర్షాలు ఎక్కువగా ఉండి బట్టలు అంత తొందరగా ఆరవు. సో అందుకే ఈ స్టాండ్ తీసుకున్నాను. ఇది మాత్రం బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మేము ఇంట్లో 3 ఉంటాం కాబట్టి 3 డేస్ బట్టలు అయితే నాకు ఈజీగా సరిపోతాయి ఈ స్టాండ్ పైన. సో ఇది బాత్ల స్టాండ్ అన్నమాట. నేను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను.
రేటింగ్ వైజ్గా అయితే ఈ ప్రోడక్ట్కి 5 out of 5 ఇచ్చేసేయచ్చు. సో అంత బాగుంది, నాకైతే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంతకుముందు అయితే బట్టలు ఆరేసుకోవడానికి పైకి కిందకి 10 సార్లు తిరిగే వాళ్ళం, ఎందుకంటే బెంగళూరులో ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. సో వర్షం వచ్చినప్పుడు తెచ్చేసుకోవడం, ఎండ వచ్చినప్పుడు మళ్ళీ ఆరేసుకొని రావడం, డే అంతా ఇదే సరిపోయేదన్నమాట. ఈ స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి అయితే చాలా రిలాక్సింగ్గా ఉంది. ఇంకా అది బయట పెట్టేస్తే 2 డేస్ కానీ 3 డేస్ కానీ మెల్లిగా బట్టలు అయితే అవే ఆరిపోతాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్ చెక్ చేయండి. ఇంకా నేను బట్టలు ఆరేసుకొని మేము లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. మేము లంచ్ ఫినిష్ చేసుకొని ఇంకా ఏమైనా పనులు ఉంటే చూసుకునేసరికి మా బాబు వచ్చేస్తాడు. మా బాబు వచ్చాక నేను మళ్ళీ హోంవర్క్స్ చేపించి నా ఈవినింగ్ రొటీన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. బాబు రాగానే ఫ్రెష్ అప్ చేపించి, హోంవర్క్ చేపించి, మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి, సో మళ్ళీ ఇదైతే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నాకు మధ్యలో టైం ఉన్నప్పుడు నా పనులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. బట్టలు ఆరేయడం అయిపోయాక మేము లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాము చికెన్ తినాలని. ఫైనల్గా ఈరోజు కుదిరింది. కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంది. ఎప్పుడు అనుకునేదాన్ని ఒకసారి ఇలా ట్రై చేయాలని, ఎగ్ మసాలా చేసినప్పుడల్లా అనుకునేదాన్ని చికెన్ కూడా ఒకసారి ఇలా ట్రై చేయాలని. సో ఈరోజు ఫైనల్గా ట్రై చేశాను. అవుట్పుట్ కూడా అంత బాగుందన్నమాట. ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో మీరే చూడండి. చూసారు కదా, ఈజీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని ఒక కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలి మరి. అయితే డిన్నర్కి ఇంకా నాకు నాన్ వెజ్ పెద్దగా పడట్లేదు అని, నేను జొన్న గుగ్గిళ్ళు అయితే చేస్తున్నాను, దానికోసం మరి జొన్నలు కూడా తినగానే నానబెట్టేసుకున్నాను అన్నమాట. జొన్నలు అలాగే 1-2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని జొన్నలతో పాటు నానబెట్టేశాను. ఒక 6 గంటల పాటు నానాక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని జొన్నలు మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకొని జొన్నలు పల్లీలు అలాగే స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇందులో నేను ఆయిల్ కాకుండా నెయ్యితో చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను, కొన్ని క్యారెట్ ముక్కలు, 1-2-3 వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, పసుపు ఇక్కడే వేసేసుకోవాలి మనం, ఎందుకంటే జొన్నలు వేశాక మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే జొన్నలు గట్టిగా అయిపోతాయి. సో ఇంకా జొన్నలు వేశాక ఎక్కువగా ఫ్రై చేయకూడదు. వేసుకొని ఒక్కసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా మనము సర్వ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల జొన్నలు గట్టిగా అయిపోయి తినడానికి అలాగే డైజెషన్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో చూసారు కదా ఈరోజు నా వీడియో. మరి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.